బిగ్ బ్రేకింగ్ అండి. సో ఫైనల్లీ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. మొత్తానికి టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి 2 నుంచి 4 నిమిషాలు సమయం పడుతూ ఉంది. ఫస్ట్ పర్సన్ రాచారు, అతను రిమైనింగ్ వాళ్ళు వస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి? ఆల్రెడీ టన్నెల్ అనేది ఏదైతే చార్ధామ యాత్రలో భాగంగా వేస్తూ ఉన్నారో, ఈ ఉత్తరకాశి నుంచి ఆవేలు, యమునోత్ర, లైక్ అలా మొత్తం కూడా వీళ్ళు ఉన్నటువంటిది ఉత్తరకాశి డిస్ట్రిక్ట్. ఆ టన్నెల్ది వచ్చేసి యారాసిల్కి ఏరియా సమయంలో అక్కడ లోపల వాళ్ళు ఉండగా 12వ తారీఖున ఈ నెల అకస్మాత్తుగా కుప్పుకొలింది అన్నమాట టన్నెల్. వాళ్ళు లోపల అటు ఇటు తిరిగాడటానికి 2 కిలోమీటర్ల స్పేస్ ఉంది. కానీ వాళ్ళకి ఇన్ టైంకి ఫుడ్ అందించాలి. ఫస్ట్ భయపడ్డారు, ఎందుకంటే వారి దాకా వెళ్ళాలంటే మినిమంలో మినిమం 57 మీటర్లు టన్నెల్ని మొత్తం తోల్చుకుంటా పోవాలి. బట్ మొత్తం అసలు చాలా చాలా కష్టమైనటువంటిది. అది మొత్తానికి అమెరికన్ ఆగ్రమేషన్ యంత్రాలు తెప్పించున్నారు. దాంతో హారిజంటల్గా అంటే సమాంతరంగా అన్నట్టు అనుకోవచ్చు. ఓకే, అలా పైప్ అనేది చేస్తూ ఉంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఐరన్ డ్రిల్స్ లాంటివి ఏదో ఉంటే వాటికి అడ్డుకుని మొత్తం ఈ అగ్రమిషన్ రిలేటెడ్ బ్లేడ్స్ అన్ని కూడా ఇరిగిపోయాయి. ఇక దాంతో ఇమీడియట్గా పైనుంచి వర్టికల్గా, ఓకే వర్టికల్గా వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, మరలా డ్రిల్లింగ్ స్టార్ట్ చేస్తున్నారు. దాంతో ఇవన్నీ క్లియర్ చేశారు. ఇక ఆ తర్వాత బొగ్గు గనుల్లో చాలా సెన్సిటివ్ ఏరియాస్లో కూడా హోల్స్ వేసే నిపుణులను పట్టుకొచ్చారు. వాళ్ళు ఇంకా అక్కడ వెళ్ళి టకటకటక మిగతా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేశారు. ఇక పైప్లు అంటే ఆల్రెడీ ఈవినింగ్ రోజు ఈవినింగ్కే పంపించారు, అంతా సెట్ చేశారు. 41 మందికి 41 బెడ్లు రెడీ చేశారు. తర్వాత హెలికాప్టర్ రెడీ చేశారు. మొత్తం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. జస్ట్ వాళ్ళు బయటికి రావటం ఆలస్యం, ఇంకా ఆగ మేఘల మీద వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళి అడ్మిట్ చేయాలి. బై గాడ్స్ గ్రేస్ వాళ్ళంతా కూడా క్షేమంగానే ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వాళ్ళు మాట్లాడటం జరిగింది ఈ వీడియో ఎండోస్కోపీ లాంటి పరికరాల ద్వారా, పైపుల ద్వారా పంపించినప్పుడు. లోపల అంతమంది అసలు ఎలా బతుకున్నారు ఏంట్రా బాబు అంటే, సేమ్ 2017-14 ఇయర్ గుర్తు రావట్లేదు, సారీ మర్చిపోయాను, బిఫోర్ కరోనా. అది ఎలాగైతే ఆ థాయిలాండ్లో ఆ ఫుట్బాల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, కుర్రాళ్ళంతా కూడా ఆ గుహలో చిక్కుపోయారో, అప్పుడు ఆ థాయిలాండ్ ఫుట్బాలర్స్ కోచ్ ఉన్నాడు చూసారు కుర్రాడు, అతను అందరిని కూడా ఎలా ఉంచగలిగి ఉన్నాడు, యోగా, మెడిటేషన్ అండ్ వాళ్ళ బుద్ధిజంలో ఉన్నటువంటి కొన్ని మెలకువలు ఇవన్నీ కలగలిపి అక్కడ వాళ్ళు బతికించడం ట్రై చేశాడు. ఎగ్జాక్ట్గా అదే చేస్తారు, అదే బతికారు. ఫుడ్ లేకపోయిన వాళ్ళు ఉన్నారు, ఫుడ్ వచ్చేటప్పటికి ఇంకా దాన్ని సఫిషియెంట్గా తీసుకుంటూ హ్యాపీగా అంతా బయటపడ్డారు. ఇక్కడ మన వాళ్ళకి ఇన్ టైంలో ఫుడ్ వెళ్తూ ఉంది, మెడిసిన్ వెళ్తూ ఉన్నాయి, లోపల మొత్తం తిరుగాడటానికి 2 కిలోమీటర్ దాదాపు స్పేస్ ఉంది. కాదా బయటపడాలి, బయటపడే వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు మేము నమ్మలేమంటూనే ఉన్నారు. మొత్తానికి వచ్చేసారు. నాకు తెలిసి ఇప్పుడు టైం అరౌండ్ 8:30 అవుతుంది. నైట్ వచ్చేటప్పటికి ఈజీగా 10, 10:30, 11 హార్డ్లీ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు బయటకు వస్తారో నాకైతే అనిపిస్తూ ఉంది. సో ఫైనల్లీ గ్రాండ్ సక్సెస్. లోపల వాళ్ళైతే ఆల్రెడీ చాలా ప్లాన్డ్గా ఉన్నారు. ఫస్ట్ ఎవరు వెళ్ళాలి, నెక్స్ట్ ఎవరు వెళ్ళాలి, వన్ బై వన్ ఎవరెవరు ఏంటి మొత్తం క్యాల్కులేటెడ్గా ఉన్నారు. గొడవలు ఏమీ లేకుండా ఫుడ్ వచ్చిన తర్వాత అందరూ పంచుకొని తినేటప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు. లోపల ఉన్నటువంటి వాళ్ళు ఏమాత్రం కూడా ఆందోళన గురి కాకుండా భయానికి లోను కాకుండా సరదాగా జోకులు వేసుకుంటా ఉన్నారు. ఇది బతికే విధానం అంటే అనేది వాళ్ళు నిరూపించేశారు. సో రేపు మార్నింగ్ ఇంకా డీటెయిల్గా ఎదురుంటే రేపు మార్నింగ్ మాట్లాడదాం. ఇప్పుడైతే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ ఒకళ్ళిద్దరు బయటకు వచ్చేస్తున్నారు, రమేణ కూడా వస్తూనే ఉన్నారు. గ్రాండ్ సక్సెస్.